వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు వాగ్గేయకార రత్న శ్రీ ఈదర నాగరాజ్ గారు. నాగరాజ్ గారు 1913 సంవత్సరం నవంబర్ 28వ తేదీన కృష్ణా జిల్లా అమీన్పురం గ్రామంలో జన్మించారు. ఈదర్ నాగరాజ్ గారు బందరు పట్టణంలో శ్రీ ప్రాపవరపు నరసింహం గారి వద్ద తమ ప్రాథమిక సంగీత విద్యాభ్యాసం గావించి ఆ తర్వాత విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్ర మృదంగ విద్యార్థిగా కొంతకాలం సంగీత విద్యని అభ్యసించారు. ఆ తర్వాత శ్రీ నాగరాజ్ గారు అన్నామలై విశ్వవిద్యాలయంలో సంగీత విద్యార్థిగా కొనసాగి అక్కడ పొన్నై పిళ్ళయ్య లాంటి మహాపండితుల వద్ద సంగీత విద్యను అభ్యసించి సంగీత భూషణ పట్టభద్రులయ్యారు. కేవలం గాత్రమే కాకుండా వీణ, వైలిన్, నాదస్వరం, మృదంగం, కంజిరా వంటి వాద్యాల్లో నిష్ణాతులు. శ్రీ నాగరాజ్ గారు హరికథలు, బుర్రకథలు చెప్పడంలో కూడా సిద్ధహస్తులు. ఎన్నో హరికథలు, బుర్రకథలు రచించి ఎంతోమందికి ఈ విద్యను నేర్పించి వారికి జీవనోపాధిని కల్పించిన ధన్యజీవి. అజ్ఞాత వాగ్గేయకారు కార్యక్రమంలో భాగంగా వాగ్గేయకార రత్న శ్రీధర్ నాగరాజ్ గారి గురించి మరిన్ని విశేషాలు అందించడానికి వారి కుమార్తె శ్రీమతి దుర్గా భాస్కర్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో, మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో చాలామంది వాగ్గేయకారు రచనలు మేము పరిశోధన చేస్తూ వచ్చామండి. అందులో ముఖ్యంగా శ్రీధర్ నాగరాజ్ గారు రచనలు పరిశీలిస్తుంటే వారి రచనలు లయ ప్రధానంగా ఉన్నాయండి. వారి సాహిత్యం కానివ్వండి, సంగీతం పోకడ కానీ లయప్రధానంగా భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలతో నిండి ఉన్నాయండి. నాన్నగారు మీరు చెప్పినట్లుగా వారి కీర్తనలలో లయ అడుగడుగున ప్రతిబింబిస్తూ ఉంటుందన్నది అక్షర సత్యం. వారు కేవలం గాత్ర సంగీత విద్వాంసులు మాత్రం కాదు, మృదంగ విద్వాంసులు, వీణ విద్వాంసులు. ఆయన కచేరీలు చేస్తూ ఉండేటప్పుడు కానీ, ఆకాశవాణిలో రికార్డింగ్లు జరుగుతున్నప్పుడు కానీ పెద్ద పెద్ద విద్వాంసులు, మృదంగ విద్వాంసులు, కోలంక వెంకటరాజు గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, దండమూడి రామ్మోహన్ రావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ మృదంగ ప్రాధాన్యం ఇస్తారని చెప్పి చాలా ఎంతో భక్తిగా కూర్చొని ఇష్టంగా వాయిస్తూ ఉండేయడం నాకు బాల్య స్మృతుల్లో ఇది ఒకటి అన్నమాట. లయ ప్రధానం, లయ అనేది ఎంత గొప్పది అని చెప్పి శిష్యులకి పాఠాలు చెప్పేటప్పుడు కూడా ఆయన చెప్పడం. ఎందుకంటే నాన్నగారు శిష్యురాలని నేను కూడా, తర్వాత కన్నడ సంగీతం మాత్రం కాదు ఇతర ఫామ్స్ కూడా, ఇతర రూపాలు కూడా, బుర్రకథలు, హరికథలు అవన్నీ రాస్తూ ఉండేవారు. అలాంటి వాటిలో కూడా మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు, శిక్షణ ఇస్తూ ఉండేవారు నాన్నగారు. ఈ లయ ప్రాధాన్యం అనేది ఎంత గొప్పది అని అంటే, ఆయన పాడుతూ ఉంటే మృదం కొన్ని 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 చోట్లల్లో, కొన్ని కొన్ని సంగతుల్లో మృదంగం వాయించినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంత లయ ప్రాధాన్యంగా కొన్ని కొన్ని కీర్తనలు ఆయన రాసిన వాటిల్లో కూడా అలాగే ఉన్నాయి. నేను చదువుకున్నాను వారి గురించి. వారు బుర్రకథ, హరికథలు కూడా వారు రాశారని, స్వయంగా వారు శిష్యులకు నేర్పేవారని చెప్పి నేను చదువుకున్నాను. అవునండి, చాలా సత్యం అది. బుర్రకథలు రాశారు, హరికథలు రాశారు, మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అందులో. నాకు చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే, బాల్యంలోనే 7-8 వయసు ఉన్నప్పుడే బుర్రకథలు ట్రైనింగ్ మాకు కూడా ఇచ్చారనమాట. అవి ఆ రోజుల్లో మనకి కరెంటు లేనప్పుడు, మైక్స్ మనకి ఇమ్మీడియట్గా వెంటనే దొరకనప్పుడు, ఆ మైక్ దగ్గర ఎలా చెప్పాలి అనేటువంటి ఒక పాయింట్ దగ్గర నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. ఇంట్లో మనకి ఇప్పుడు వరండాల్లో స్తంభాలు ఉంటాయి, ఈ స్తంభం మైక్ అనుకో, బుర్రకథ చెప్పేటప్పుడు ప్రధాన గాయకులు
ఎప్పుడు ముందరికి వెళ్ళాలి, వంతలు ఎప్పుడు వెనక్కి రావాలి, ఎప్పుడు ముందరికి వెళ్ళాలి, ఆ కదలికలు ఒక మైక్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఒక స్తంభం ఈ మైక్ అనుకో అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవారండి. అంటే ప్రతి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న విషయంలో కూడా మెళకువలు, చక్కటి ప్రదర్శన ఉండడానికి, ప్రదర్శన మంచిగా ఉండడానికి ఏం చేయాలి అనేది చాలా శ్రద్ధ తీసుకుని చెప్తూ ఉండేవారు. కర్ణాటక సంగీతానికి ఆయన అన్నామలై యూనివర్సిటీ చిదంబరం వెళ్ళక ముందు ఇలా కొన్ని చోట్ల బుర్రకథలు, హరికథలు అవి కూడా విజయనగరంలో ఉండేటప్పుడప్పుడు చెప్తూ ఉంటే పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడా అసలు ఈ బుర్రకథ చెప్పడం ఏంటి, ఇవేమిటి అసలు, అసలు మిగతా చెప్పే వాళ్ళకి చాలా ఇదైపోతుంది, నాగరాజ్ గారు మీరు గాత్రం మీద బాగా మీరు ఇది చేయండి అన్నట్టు కూడా జోక్ చెప్తూ ఉంటారు అన్నమాట. అంత ప్రావీణ్యత ఉంది ఆయనకి. చాలా రాశారు, ఎంతోమంది శిష్యులకి చెప్పించడం, ప్రదర్శనలు ఇప్పించడం కూడా జరిగింది. అమ్మ వారు దేశభక్తి గేయాలు, జోలపాటలు, తత్వాలు కూడా రాశారని. జోలపాట ఒకటి నాకు జ్ఞాపకం ఉంది కరెక్ట్. ఊగవమ్మ బాల ఉయ్యాల, ఊగవే మాముద్దు బాల ఉయ్యాల జంపాల, లాల పోయంగాని ఏలని దురపోవు, లాల పోయంగాని ఏలని దురపోవు, జోల పాడితే చాలు సోలిపోతవే బాల, ఊగవమ్మ బాల ఉయ్యాల ఊగవే మాముద్దు బాల ఉయ్యాల జంపాల. ఈ పాట వినడం కోసం చాలామంది చివరికి ఉండమ్మ, చివరి చాలా బాగుంటుంది ఈ పాట అని చెప్పుకునేవారట కచేరీలో. కచేరీలో చివర అది అడుగుతారు అందరూ పాడి తీరాలి. ఈనాటి ఈ కార్యక్రమంలో వాగ్గేయకార రత్న శ్రీ ఈదర్ నాగరాజు గారు రచించిన రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. జనకి రామ జగదభి రామ, జనకి రామ కఠిన్య రాగం ఆదితాళం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు ఈదర నాగరాజు గారి రచన చెప్పబోతున్నాను. ఈ రాగం వీరే మన సంగీత లోకానికి పరిచయం చేశారు. ఆ రాగం పేరు ఏంటంటే కఠిన్య ఆదితాళం. ఈ రాగం కరహరప్రియ జన్యం. ఆరోహణ అవరోహణ ముందుగా చెప్తాను. సరిమ పదని సా, సరి మా పదని సా, సని ద ప మ గ రి స, సని ద ప మ గ రి సా. ఒకసారి ఆరోహణ అవరోహణ పడతావా? సరి మా పదని సాని ద ప మ గ రి సా. పల్లవి చెప్పుకుందామా? ఈ కీర్తన మూడక్షరాలు జాగాకి మొదలవుతుంది. రీమ పద జనకి రామ, జనకి రామ జగదభి దని దప, జగదభి రామ మాగగరి రేస, రామ జనకి రామ జగదభి రామ, జనకి రామ జగదభి రామ, జగదభి దని దప జగదభి రామ, జనకి రామ జగదభి రామ, జనకి రామ జగదభి రామ, జగదభి జగదభి రామ రామ. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? జనకి రామ
జానకి రామా జగద భీ సానిదప జగద భీ రామా నినిదప మమ గరి గరి స రామా జానకి రామా జగద భీ రామా జానకి రామా జగద భీ రామా అది రెండో సంగతి. మూడవ సంగతి చెప్పుకుందామా? జానకి రామ జగద భిరామ రీమ ప ధని దప మ ప ధని సరి జానకి రామ జానకి రామ గరి రి ధని ద జగద జగద గరి రి ధని దప జగద భి జగద భి సాని ద పరాయ రామ గరి సమాయ మా జానకి రామ జగద భి రామ జానకి రామ జగద భి రామ జయ జయ శ్రీ రామ రి స గరి ని ద ని స జయ జయ శ్రీ రామ రివ పద నిద పమ గరి గరి స జయ జయ శ్రీ రామ జయ జయ శ్రీ రామ జానకి రామ జగద భి రామ జానకి రామ జగద భి రామ జయ జయ శ్రీ రామ జయ జయ శ్రీ రామ ఈ జయ జయ శ్రీరామలో ఇంకొక సంగతి. జయ జయ శ్రీ రామ సరిమ పదని స నిద పమ గరి స జయ జయ శ్రీ రామ జయ జయ శ్రీ రామ జానకి రామ జానకి రామ ఈ కీర్తన మూడక్షర జాగ్రత్త మొదలవుతుందని చెప్పాను కదా, స్వరకల్పన వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. బాగా సాధన చేసి కచేరీలో పాడు. జానకి రామ జానకి రామ జగద భి 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 రామ జయ జయ శ్రీ జయ జయ శ్రీ చేసేద నీ గుణమూలనే
గానము చేసేద నీ గుణములనే గానము చేసేద నీ గుణములన అభిమానమించి ప్రోవరా గానము చేసేద నీ గుణములన అభిమానమించి మనసారగని మృదు పదములె నమ్మిదిరా సరళ హృదయ మనసారగని మృదు పదములె నమ్మిదిరా ఓ దేవా నీ రజనయనా నిరుపమ సుగుణ నీ రజనయనా నిరుపమ సుగుణ నీ రజనయనా నిరుపమ సుగుణ నాగరాజ నుద నమురవిను నీ రజనయనా నిరుపమ సుగుణ నాగరాజ నుత నామురవిను కన్నకి రామ జగదభిరామ జనకి రామ జగదభిరామ జయ జయ శ్రీ రామ జనకి రామ దయగన సమయము దశరథే రామ దయగన సమయము దశరథే రామ వలజి రాగం ఆదితాళం ఈ వలజి రాగం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దీని ఆరోహణ అవరోహణ చెప్పి దీని చుట్టూ ఉండే రాగాల గురించి మీకు చెప్తాను. స గ ప ద ని స స గ ప ద ని స స ని ద ప గ స స ని ద ప గ స ఇది వలజి రాగం. ఈ వలజి రాగం చక్రవాకం జన్యంగా చెప్తారు కొంతమంది. అయితే చక్రవాకం ఆరోహణ అవరోహణ స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స ఈ చక్రవాకంలోంచి మధ్యమం పక్కన పెట్టి స రి గ ప ద ని స స ని ద ప గ రి స ఇది మలయ మారుతు. ఇందులోంచి రిషభం కూడా పక్కన పెడితే స గ ప ద ని స స ని ద ప గ స అంటే మనకు ఆరోహణ అవరోహణ గుర్తుపెట్టుకోవడానికి ఇది అలైడ్ రాగం. అంటే అలైడ్ రాగం అంటే మనకి సంగీత గ్రంథాల్లో శుద్ధ ఛాయాలగా సంకీర్ణ అనేటువంటి రాగ విభజన చెప్పారు. ఛాయాలగా రాగాలంటే ఆ రాగంతో చిన్న చిన్న పోలికలు కలిసి ఉండే రాగాలు దగ్గర దగ్గర రాగాలు అలైడ్ రాగాస్ అంటాం మనం. వాటి గురించి తెలుసుకుంటే
మనం ఆలాపన పాడినప్పుడు కానీ లేకపోతే కీర్తన పాడినప్పుడు ఈ ఎండింగ్స్ ఆలాపనలు ఉంటాయి కదా, అవి పాడినప్పుడు జాగ్రత్తగా పాడడం అవకాశం. ఒక్కోసారి వలజ రాగంలో కీర్తన పాడేసి ఎండింగ్ మలయమారుతుల్లా చేసేస్తే అది పద్ధతి కాదు. దాని మూలాన ఒక రాగం నేర్చుకుంటున్నామంటే దాని చుట్టుపక్కల దగ్గర దగ్గర పోలికలు ఉండే రాగాల గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు చక్రవాక రాగంలోంచి మధ్యమాన్ని పక్కన పెడితే మలయమారుతం అని చెప్పుకున్నాం. ఎలాగా సరిగ పదని సరి సా అయితే చక్రవాక రాగంలో నుంచి పంచమాన్ని పక్కన పెడితే సరిగ మదని సరి సా భుజంగిణి రాగం. ఈ రాగంలో సంగీత కళానిధి శ్రీ నేదురు కృష్ణమూర్తి గారు ఎదుట దున్నాడు వీడే ఈ బాలుడు అనే అద్భుతమైన అన్నమయ్య కీర్తన స్వరపరిచారు. సో వారే ఈ రాగాన్ని ఈ రాగానికి ప్రాచుర్యం కల్పించారు నేదురు కృష్ణమూర్తి గారు. ఇలాగా ఒక రాగం నేర్చుకుంటున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉండేటువంటి అలైడ్ రాగాస్ నేర్చుకుంటే ఇది పాడినప్పుడు ఆ ఛాయలు రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. పల్లవి నేర్చుకుందామా? దయగన సమయము దని దాసరథే రామ గప గప దయ గణ సమయము దాసరథే రామ దయ గణ సమయము దాసరథే రామ. ఇంకొకలాగా దయగన దని దని దప్ప దయగన సమయము దని దని దప్ప గని దప్ప గస దయగన సమయము దయగన సమయము సమ దయగన సమయ పని అని పాలోంచి పడతారు. దయగన సమయము దశరథే రామ గపద నిపద గపద నిపద దశరథే రామ తప గప అది దయగన సమయము దశరథే రామ దయగన సమయము భయహరణ గపదని కరుణాదని కరుణా శరధే నిదప్ప నిదరప గస అన్నీ కూడా ఇక్కడ కూడా పంచమంలోంచి పలకాలి. భయహరణ కరుణ శరధే భయహరణ కరుణ శరధే దయగన సమయము దశరథే రామ చాలా అరుదుగా దొరికే రాగం, అందులో అరుదైన కీర్తన. ఇది మధ్యమ కాలంలో ఉంటుంది కాబట్టి సబ్మెయిన్గా పాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. స్వరకల్పన వేసుకోవడానికి గపదని దని దప గప గప స గపదయ గన అలాగ స్వరం వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది కీర్తన. వనజనయన చరణం వనజనయన నెరవు కూడా చేసుకోవడానికి చాలా అనువైన ప్లేస్ అన్నమాట అది. కానీ బాగా సాధన చేసి కచేరీలు పాడండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. Thank you.
గగన సమయము దశరథే రామ గగన సమయము రత్న శ్రీ ఈదర్ నాగరాజు గారు రచించిన రెండు రచనలతో మీ ముందుకు వచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.